కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులు తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదట కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? మూసీ ప్రక్షాళన అనేది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం. హైదరాబాద్ ఎంత పెద్దటి వాన పడ్డా సురక్షితంగా ఉండాలి అంటే మూసీ సమూలంగా ప్రక్షాళన జరగాలి. దానికి వారు సమ్మతంగా ఉన్నారా లేదా? అసలు హైదరాబాద్లో నివసిస్తున్న మూసీ పరివార ప్రాంతంలో నివసిస్తున్న 40% జనం కోసం వారు సురక్షితంగా ఉండాలా వద్దా అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒకరోజు 2 రోజులు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అక్కడ నిద్ర వేసినంత మాత్రం జరిగేదేమీ లేదు. వాస్తవాలు తెలుసుకుంటే కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మంచిదనే మాట సలహా ఇస్తా ఉన్నాను.